హలో అండి, మనం తెలుగు స్వాగతం. ఈరోజు మనం వామాకులతో ఎంత టేస్టీగా ఉన్న బజ్జీ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. ఈ వామాకు బజ్జీ కోసం నేను మా పెరట్లో ఉన్న వాము మొక్క నుంచి ఆకులను తీసుకున్నానండి. మొక్క నుంచి కావలసిన ఆకుల్ని ముందుగా తుంచుకోవాలి. ఈ తుంచుకున్న వాము ఆకులను ఎక్కువ వాటర్లో వేసుకుని ఒక 15 నిమిషాలు నాననివ్వాలండి. ఇలా ఆకులు నాననివ్వడం వల్ల వాటిపైన ఉన్న మట్టి అంతా ఈజీగా కరిగి వాటర్లోకి వచ్చేస్తుంది. 15 నిమిషాల తర్వాత ఈ ఆకులను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక స్ట్రైనర్ వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా కింద మనం పెట్టుకున్న బౌల్ లోకి వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న వామాకులను ఒక శుభ్రంగా ఉన్న క్లాత్ తో వేసి తుడుచుకోవాలండి. ఇట్లా మనం వామాకును తుడుచుకోవడం వల్ల బజ్జీ బ్యాటర్ లూజ్ గా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. అలానే ఒక టీ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికటి పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వామును 2 అరచేతుల మధ్య పెట్టుకుని బాగా నలిపి యాడ్ చేసుకోవాలండి. ఇలా వామాకు బజ్జీలైనా సరే వాము వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. అలానే అరుగుదల కూడా చాలా బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఈ శనగపిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా అని కూడా యాడ్ చేసుకోవాలండి. సోడా చాలా కొంచెం యాడ్ చేయాలండి. ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సోడా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటే ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత చేతితో పైకి చూస్తే జారుడుగా వచ్చే కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. మనం గరిటెతో కూడా కలుపుకోవచ్చండి, కానీ గరిటెతో కన్నా చేతితో కలిపితే బాగా కలుస్తుంది. ఈ వామాకు బజ్జీలు క్రిస్పీగా రావడానికి 1-2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలండి. నేను స్టార్టింగ్లో యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మరలా ఒకసారి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఇలా జారుడుగా రావాలండి. ఇప్పుడు బజ్జీ తయారు చేసుకోవడానికి పిండి సరైన కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్న వామాకును ఒక్కొక్కటి తీసుకుని ఈ బజ్జీ బ్యాటర్ లో డిప్ చేసుకుని వేడెక్కిన ఆయిల్ లో వేసుకోవాలండి. ఈ వామాకు బజ్జీల్ని ఈ ఆయిల్ కి సరిపడినన్ని 2 లేదా 3 వేసుకోవాలి. ఈ బజ్జీలు ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 వైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఈ బజ్జీలను మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీలను టిష్యూ పై వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుందండి. అంతేనండి, వేడివేడిగా ఎంత టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు రెడీ అయిపోయి. ఈ చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ బజ్జీలు మనం టేస్ట్ చేయొచ్చండి. ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.